వివాదాస్పద దర్శకుడిగా పేరొందిన రామ్ గోపాల్ వర్మ తాజాగా న్యూ ఇయర్ విషెస్ చెప్పుకునే వారిపై విరుచుకు పడిపోతూ సోషల్ మీడియా వేదికగా పలు కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. న్యూ ఇయర్ విషెస్ చెప్పుకోవడం వల్ల ఒరిగేదేమీ లేదంటూ తనదైన స్టైల్లో చెప్పిన వర్మ, ఉచితంగా వచ్చే మెసేజ్లను చెప్పడం కాదు, నిజంగా మీరు ఇతరుల శ్రేయస్సు సంతోషాలను కోరుకునే వ్యక్తులైతే మీ డబ్బు విలువైన వస్తువులను దానం చేయాలి అంటూ వ్యాఖ్యలు చేశాడు. అయితే తాజాగా వర్మ పెట్టిన ఈ పోస్టులపై అదిరిపోయే కౌంటర్ వేసింది పాపులర్ సింగర్ గీతామాధురి. నా వరకైతే ప్రతిరోజు ప్రత్యేకమైనదే, అందరూ నవ్వుతూ బ్రతకాలని చెప్తుంటారు, ఇందులో ఏ ఖర్చు లేదు. ఆ మాదిరిగానే కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలపడం కూడా ఎదుటివారిలో అనుకూలతను పెంచడమే. పైగా ఇది ఉచితంగా అందరిలో అనుకూలతలను పెంచే అంశం. ఒకవేళ దానికోసం ఏదైనా ఖర్చు చేస్తే తిరిగి దాని నుండి మరేదైనా ఆశిస్తారు, ఇది కాస్త ప్రతికూలత పెంచే అవకాశం ఉంది అని కామెంట్ చేసింది. ఈ వీడియో గనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.